Okay, coming to the another important chapter in IS-102 is a plant layout and design. The general ga safety related topic kaadu, general topic. This particular ante mana preventive schedule maintenance laga general topic ide. Din gurinchi andariki avagahana undalani. Ani ee particular question 2 times adigaru, more than 2 times. What is the meaning of the plant layout and design? అంటే పర్టికులర్ ఏదైనా కొత్త ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నప్పుడు దాని యొక్క అమరిక ఏ రకంగా ఉండాలి, వాటికి సంబంధించిన రూపకల్పన ఏ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది అన్నది ఈ టాపిక్లో ఉంటుంది. కొద్దిగా చూడండి, నాకున్న రేంజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కమింగ్ టు ది ప్లాంట్ లేఅవుట్ అండ్ డిజైన్ అంటే ప్లాంట్ యొక్క అమరిక ఏ రకంగా ఉండాలి, ప్లాంట్ యొక్క రూపకల్పన ఏ రకంగా ఉండాలి. But coming to the chudandi, idu oka established plant chudandi ee rakamga undi maniki workshop ki finished goods storage area daggaraga undali adi ante veelainantha varaku layout yokka amerika ee rakamga undali ante maniki takku kharchu manufacturing cost takku undali profits ekku raavalanu optimum production ante production ekkuga undali ఖర్చు తక్కువయ్యేటట్టు లేఅవుట్ ఉంటే మనకి బెటర్ అన్నమాట. ఇది ఒక ఇండస్ట్రీ సంబంధించిన ఓ లేఅవుట్ ఇచ్చాను ఎగ్జాంపుల్గా చూడండి. ఇది ఇది ల్యాబొరేటరీ, వర్క్షాప్, బిల్డింగ్స్, హెచ్సిఎల్ ప్లాంట్, ఈ ఒక ఒక కెమికల్ ప్లాంట్ సంబంధించిన ఒక లేఅవుట్ అమెరిక ఆ లేదా రూపకల్పన. ఈ సబ్స్టేషన్స్ ఇక్కడ ఉంటుంది, ఈ రకంగా ఉండాలన్నమాట ప్లాంట్ యొక్క మనకి అమెరిక అన్నది. ఓకే, coming to the introduction, plant layout and design can be defined as a technique of locating machines, process and plant services within the factory so as to achieve the greatest possible output of high quality at lowest possible total cost of the manufacturing. Ante ప్లాంట్ యొక్క అమరిక మరియు రూపకల్పన ఏ రకంగా చెప్పబడింది అంటే ఇది ఒక పద్ధతి అన్నమాట. టెక్నిక్ అంటే ఒక పద్ధతి. అంటే చూడండి, మనకి లొకేటింగ్ ఆఫ్ మిషన్స్ అంటే ఆ పర్టికులర్ యంత్రాలు ఏ రకంగా లొకేట్ చేయాలి, ప్రాసెస్ అంటే పర్టికులర్ ప్రక్రియలు ఏ రకంగా లొకేట్ చేయాలి, అండ్ ప్లాంట్ సర్వీసెస్ అంటే వ్యక్తుల యొక్క సేవలు ఏ రకంగా అలొకేట్ చేయాలి వితిన్ ది ఫ్యాక్టరీ. దేనికోసం ఈ రకంగా లేఅవుట్ డిజైన్ చేస్తాం? సో యాజ్ టు అచీవ్ ది గ్రేటెస్ట్ పాసిబుల్ అవుట్పుట్ అంటే మ్యాక్సిమం అవుట్పుట్ రావడానికి, ఆఫ్ హై క్వాలిటీ అంటే కొన్ని మనకి నాణ్యత పరంగా మ్యాక్సిమం అవుట్పుట్ రావడానికి, అట్ ది లోయెస్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ చేసి మ్యాక్సిమం అవుట్పుట్ క్వాలిటీ ప్రొడక్షన్ రావడానికి ప్రాపర్గా పర్టికులర్ మిషన్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఆ వ్యక్తుల యొక్క సేవలేంటి డిఫరెంట్ టైంగా ఎలొకేట్ చేసే విధానాన్ని ప్లాంట్ లేఅవుట్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ప్లాంట్ లేఅవుట్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఫిజికల్ అరేంజ్మెంట్ ఎయిదర్ ఎగ్జిస్టింగ్ ఆర్ ఇన్ ప్లాంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, ప్లాంట్ యొక్క అమరిక ఏ రకంగా చేయాలంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఫిజికల్ అరేంజ్మెంట్ అంటే సమర్థవంతంగా భౌతికంగా అమరికలు ఏర్పాటు చేయాలి, ఏదర్ ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్లో అయినా ఆర్ ఇన్ కన్స్ట్రక్షన్ ప్లాంట్స్లో అయినా. అయ్యి అంటే ఐడెంటికలీ ఈక్వల్ టు అరేంజ్మెంట్స్ ఆఫ్ ది మిషన్స్, ప్రాసెస్, ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ టు అచీవ్ ది గ్రేటెస్ట్ కోఆర్డినేషన్
अंटे पर्टिक्युलर यंत्रालु प्रक्रियलु परिकरालु ఆ వ్యక్తులు సంబంధించిన సేవలు మధ్యలో సమన్వయం క్లియర్గా ఉండాలి. దేనికోసం? మ్యాక్సిమం అవుట్పుట్ అనేది సాధించడానికి. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది మ్యాన్ మెటీరియల్ మిషన్స్ అండ్ మెథడ్స్ ఇన్ ఏ ప్లాంట్, అంటే ఆ పర్టికులర్ ఈ యొక్క వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించేటట్టు ఆ మెటీరియల్ యొక్క సామర్థ్యాన్ని, యంత్రాల యొక్క సామర్థ్యాన్ని, ఆ మెథడ్స్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించేటట్టు ఈ పర్టికులర్ లేఅవుట్ అనేది ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఈజ్ ఆర్ ది ఇంపార్టెంట్ టూ పాయింట్స్ ఆఫ్ ది ఇంట్రడక్షన్. కమింగ్ టు ది ప్లాంట్ లేఅవుట్ విల్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అసలు ఆ ప్లాంట్ యొక్క అమెరికా, దాని యొక్క రూపకల్పన ఈ క్రింది పేర్కొన్న కారణాల మీద ఆధారపడి ఉంది అని అంటున్నాడు. ఏంటి ఈ క్రింది పేర్కొన్న కారణాలు? ఆ ప్లాంట్ యొక్క అమెరికా మరియు దాని యొక్క రూపకల్పన అనేది క్రింద పేర్కొన్న కారణాల మీద ఆధారపడింది అని అంటున్నాడు. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, న్యూ సైట్ డెవలప్మెంట్ ఆర్ ఎడిషన్ టు ది ప్రీవియస్లీ డెవలప్డ్ సైట్, అంటే వన్స్ ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే ముందు ఫర్దర్గా ఎక్స్పాన్షన్ చేయడానికి అవకాశం ఉందా, లేకపోతే ఉన్న ఏరియాలోనే డెవలప్ చేయాలా అన్న ఫ్యాక్టర్ మీద ప్లాంట్ యొక్క అమెరిక ఆధారపడి ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, టైప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ టు బి ప్రొడ్యూస్డ్, అంటే ఏ రకమైన ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం, ఎంత క్వాంటిటీలో తయారు చేయాలి, ఎంత క్వాంటిటీలో ఉత్పత్తి చేయాలి అన్న విధానం మీద ప్లాంట్ యొక్క అమెరిక ఆధారపడింది అని అంటున్నాడు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, పాసిబుల్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్, అంటే భవిష్యత్తులో ఎంత ఎక్స్పాన్షన్ చేయాలి, ఎక్స్పాన్షన్ చేయడానికి ఉండే అవకాశం ఎంత ఉంది అన్న పాయింట్ మీద ప్లాంట్ లేఅవుట్ అనేది మనకి డిపెండ్ అయ్యి ఉందని అంటున్నాడు, బేస్ అయ్యి ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, ఆపరేషనల్ కన్వీనియన్స్ అండ్ యాక్సెసిబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆపరేషనల్ కన్వీనియన్స్? అంటే కార్యాచరణ యొక్క సదుపాయాలు ఏ రకంగా చేయగలం, అండ్ యాక్సెసిబిలిటీ అది ఎంతవరకు అందుబాటులో ఉంది ఆ పర్టికులర్ ప్లాంట్ లేఅవుట్, ఆ పర్టికులర్ ఏరియా అన్న బేస్ మీద ప్లాంట్ లేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టైప్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్స్ కంట్రోల్, అంటే ఏ రకమైన ప్రక్రియలు మనం చెయ్యాలి, ఏ రకమైన ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తూ అదుపు చేయాలి అన్న విషయాల మీద ప్లాంట్ లేఅవుట్ అనేది బేస్ అయి ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది యూటిలిటీస్ అండ్ సర్వీసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది యూటిలిటీస్? అంటే వినియోగ వస్తువులు, అంటే మనం ఆ పర్టికులర్ ఏరియాలో ప్లాంట్ పెడుతున్నాం దానికి యూటిలిటీ సర్వీస్ సంబంధించిన సేవలు ఉంటాయా, అంటే యూటిలిటీ సర్వీసులు అంటే కరెంటు, ఎలక్ట్రిసిటీ, సారీ మనకి ఎలక్ట్రిసిటీ, అది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మన డ్రైనేజ్ కనెక్షన్ సంబంధించిన సదుపాయాలు తక్కువ ఖర్చుతోటి అవైలబిలిటీ అవుతాయా, అండ్ సర్వీసెస్ అంటే సేవలు, అక్కడ వర్కర్స్ మనకి తక్కువ సాలరీస్లో మనకి అవైలబిలిటీ అవుతారా అన్న బేస్ మీద ప్లాంట్ లేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టైప్ ఆఫ్ బిల్డింగ్ అండ్ బిల్డింగ్ కోడ్ రిక్వైర్మెంట్స్. ఆ పర్టికులర్ మనకి లేఅవుట్లో ఏ రకమైన బిల్డింగ్స్ కట్టాలి, ఆ బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఏ రకమైన కోడ్స్ అవసరం పడుతుంది, దాని మీద ప్లాంట్ లేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనకి మనకి చూడు నేషనల్ బిల్డింగ్ కోడ్ అని IS 108 ఉంటుంది, అది వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ది గైడ్ లైన్స్ రిలేటెడ్ టు ది హెల్త్ అండ్ సేఫ్టీ, అంటే ఆరోగ్యపరమైన భద్రతాపరమైన మార్గదర్శకాలు ఏ రకంగా అనుసంధించాలి అన్న దాని మీద ప్లాంట్ లేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, వేస్ట్ డిస్పోజల్ ప్రాబ్లమ్స్, అంటే మనం వన్స్ సైక్లింగ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలని ఏ రకంగా డిస్పోజ్ చేయాలి అన్న దాని మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, స్పేస్ అవైలబుల్ అండ్ స్పేస్ రిక్వైర్మెంట్, అంటే ఉన్న స్పేస్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఇంకేమైనా ఫర్దర్ స్పేస్ అవసరమా అన్న దాని మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్? అంటే సహాయక పరికరాలు ఎంత మోతాదులో ఉండాలి,
అంటే వాటిని ఎక్కడ స్టోరేజ్ చేయాలి అన్న బేస్ మీద కూడా ప్లాంట్ మనకి లేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కమింగ్ టు ది రోడ్స్ అండ్ రైల్, అంటే ఆ ఆ పర్టికులర్ లేఅవుట్కి నేషనల్ హైవే కనెక్టివిటీ ఎంత దగ్గరలో ఉంది, మన తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏదర్ మనకి రోడ్ ద్వారా కానీ రైల్ ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, మనకి అతనికి రైల్వే స్టేషన్ అన్నది ఎంత యొక్క కనెక్టివిటీ ఎంత దగ్గరలో ఉంది అన్న దాని మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫెసిలిటీస్ యాక్సెస్ ఫర్ ది ఎమర్జెన్సీ సర్వీసెస్, అంటే మన ప్లాంట్లో ఆన్ సైట్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి అయ్యింది, ఏదో ఫైర్ హజార్డ్స్ మేజర్ కెమికల్ స్పిల్లో ఏదో జరిగింది, వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితి సంబంధించిన సేవలు రావడానికి అందుబాటులో ఉందా లేదా మన పర్టికులర్ లేఅవుట్ మన ఏరియా అన్నది ఇంపార్టెంట్, పరిగణించాల్సింది అనమాట. కమింగ్ టు ది కంట్రోల్ యాక్సెస్ ఆఫ్ ది అనాథరేజ్డ్ పర్సన్స్, అంటే అనాథరేజ్డ్ పర్సన్స్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అదుపు చేయాలి పర్టికులర్ ఏరియాలో మన ప్లాంట్లో రాకుండా అన్న దాని మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉంది అని అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను, ఇంకొకసారి చదువుతాను పర్వాలేదు. ఇవి అదైన తర్వాత జనరల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, మన తలక ప్లాంట్ యొక్క అమరిక యొక్క సాధారణమైన సూత్రాలు ఇవి. ప్లాంట్ లేఅవుట్ ఈజ్ ఆఫెన్ కాంప్రమైజ్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్, అంటే ప్లాంట్ యొక్క అమెరిక దాని యొక్క రూపకల్పన ఈ క్రింద పేర్కొన్న మన సూత్రాల మీద కూడా ఆధారపడి ఉంది అని అంటున్నాడు. ఓకే, కాంప్రమైజ్ అంటే మనకి రాజీ పడడం, అంటే కంపల్సరీగా ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ మ్యాండేటరీగా ఉండాలి అని చెప్పి అంటున్నాడు. అట్లీస్ట్ అంటే ఈ పాయింట్స్ ఇవి మ్యాండేటరీ, లేకపోతే ఈ పాయింట్స్ అట్లీస్ట్ ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది జనరల్ ప్రిన్సిపల్స్ అంటే సాధారణమైన సూత్రాలు. ప్లాంట్ లేఅవుట్ ఈజ్ ఆఫెన్ కాంప్రమైజ్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్, కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ది నీడ్ టు కీప్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది మెటీరియల్స్ బిట్వీన్ ది ప్లాంట్ అండ్ స్టోరేజ్ యూనిట్స్ టు ఏ మినిమం టు రెడ్యూస్ ది కాస్ట్ అండ్ రిస్క్, అంటే వన్స్ మనకి తయారైన ప్రొడక్ట్స్కి స్టోరేజ్ ఏరియాకి మధ్య ఉండే దూరాన్ని ఎంత తగ్గిస్తే అంత ఖర్చు తగ్గుతుంది, అన్ని రిస్కులు తగ్గుతాయి, ఈ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయమంటున్నాడు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ది జియోగ్రాఫికల్ లిమిటేషన్స్ ఆఫ్ దిస్ సైట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది జియోగ్రఫికల్ మనకి లిమిటేషన్స్ అంటే భౌగోళిక పరిస్థితులు, ఆ పర్టికులర్ మన సైట్ లొకేషన్ యొక్క భౌగోళిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అంటే ఎప్పుడు న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చే అవకాశం దగ్గర ఈ ప్లాంట్ లేఅవుట్ అనేది పెట్టకూడదు, అది అది సేఫ్ జోన్లో ఉండేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఇంట్రాక్షన్ విత్ ఎగ్జిస్టింగ్ ఆర్ ప్లాంట్ ఫెసిలిటీస్ ఆన్ సైట్ సచ్ యాజ్ ఎగ్జిస్టింగ్ రోడ్వేస్ డ్రైనేజ్ అండ్ యూటిలిటీ రూటింగ్, అంటే ఏంటి ఇంట్రాక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్, పరస్పర చర్య. ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పటికే అందుబాటులో ఉండే, ఆర్ ప్లాంట్ ఫెసిలిటీస్ అంటే ప్రణాళికాబద్ధమైన సదుపాయాలు, అంటే మనకి ఆ పర్టికులర్ లేఅవుట్కి ఎగ్జిస్టింగ్ రోడ్వేస్ ఏమైనా ఉన్నాయా, లేదా డ్రైనేజ్ ఏ రకంగా ఉంది, యుటిలిటీస్ రూటింగ్ అంటే వినియోగ సంబంధించిన సదుపాయాల యొక్క క్లియరెన్స్ రూట్లు ఏ రకంగా ఉన్నాయి అన్న ఫ్యాక్టర్ మీద ప్లాంట్ లేఅవుట్ అండ్ డిజైన్ అన్నది ఆధారపడి ఉందని అంటున్నాడు. ఇంట్రాక్షన్ విత్ అదర్ ప్లాంట్స్ ఆన్ ది సైట్, అంటే ఆ పర్టికులర్ ప్లాంట్ పక్కన వేరే ప్లాంట్ ఉందనుకోండి, వాటి మధ్య ఉండే పరస్పర చర్య ఏ రకంగా చూసుకోవాలి అన్న దాని మీద కూడా ఈ పర్టికులర్ మనకి ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది నీడ్ ఫర్ ది ఆపరేటబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ, ఆ ప్లాంట్ని సేఫ్ మోడ్లో ఏ రకంగా మన ఆపరేట్ చేయొచ్చు, ఏ రకంగా నిర్వహించవచ్చు, దానికి సంబంధించిన సదుపాయాలు ఏదైనా ఉన్నాయా అన్న దాని మీద ప్లాంట్ లేఅవుట్ అనేది ఆధారపడిందో ఉంది అని అంటున్నాడు. ఆ నీడ్ ఫర్ ది లొకేట్ హజార్డస్ మెటీరియల్స్ ఫెసిలిటీస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ది సైట్ బౌండరీస్ అండ్ పీపుల్ లివింగ్ ఇన్ ది లోకల్ నైబర్హుడ్, అంటే ఏంటి ఆ పర్టికులర్ హజార్డస్ రా మెటీరియల్ యొక్క
ఫోరేజ్ ఏరియా మన ప్లాంట్ ఏరియా నుంచి దూరంగా అవుట్ సైడ్ సైన్ మన సైట్ బౌండరీస్లో ఉండ మన పెట్టచ్చా? అక్కడ మన మన ప్లాంట్ సరౌండింగ్లో ఉండే పీపుల్, నైబర్హుడ్ పీపుల్ వాటి ద్వారా ఏ రకమైన ప్రమాదం రాదు కదా అన్న పాయింట్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ది నీడ్ టు ప్రివెంట్ ది కన్ఫైన్మెంట్ వేర్ ది రిలీజ్ ఆఫ్ ది ఫ్లామబుల్ సబ్స్టెన్స్ మే అక్కర్. పొరపాటున మన ఇండస్ట్రీ ప్రాసెసింగ్ వచ్చినప్పుడు ఏదైనా ప్రేలుడు పదార్థం సంబంధించిన వాయువు రిలీజ్ అయినప్పుడు దాన్ని కన్ఫైన్మెంట్ నిర్బంధించే అవకాశం ఉందా మన ఫ్యాక్టరీ పర్మిసెస్లో అన్న పాయింట్ కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. మళ్ళీ చదువుతున్నాను, ది నీడ్ ఫర్ ది ప్రివెంట్ కన్ఫైన్మెంట్ వేర్ ది రిలీజ్ ఆఫ్ ది ఫ్లామబుల్ సబ్స్టెన్స్ మే అక్కర్. పొరపాటున ప్రేలుడు సంబంధించిన వాయువులు కానీ లేదా యాజ్ వెల్ యాజ్ అ టాక్సిక్ వాయువులు కానీ పొరపాటున రిలీజ్ అయినప్పుడు దాన్ని మన ఫ్యాక్టరీ పర్మిసెస్లో నిర్బంధించే అవకాశం ఉందా అన్న పాయింట్ కూడా కన్సిడర్ చేయాలి. అది మరి మనకి పెరిగిపోతే ప్రమాదం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది నీడ్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఫర్ ది ఎమర్జెన్సీ సర్వీసెస్. అంటే ఏదైనా ఆన్ సైట్ ఎమర్జెన్సీ అయినప్పుడు అత్యవసర పరిస్థితి సంబంధించిన సేవల యొక్క యాక్సెసిబిలిటీ ఎంతవరకు ఉన్నది అన్న పాయింట్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, అ నీడ్ టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ ఎస్కేప్స్ రూట్స్ ఫర్ ది ఆన్ సైట్ పర్సనల్. అంటే ఆన్ సైట్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్ ప్రకారంగా పర్సనల్స్ని సేఫ్ మోడ్లో మనకు బయటికి పంపించగలమా అన్న పాయింట్ బేస్ మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అనేది ఉండాలని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద నీడ్ టు ప్రొవైడ్ ది యాక్సెప్టబుల్ వర్కింగ్ కండిషన్ ఫర్ ది ఆపరేటర్స్. అంటే ఆమోదయోగ్యమైన పని యొక్క వాతావరణాలు మన ఆపరేటర్స్కి కల్పించగలమా అన్న పాయింట్ మీద కూడా అన్న ప్రిన్సిపల్ మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అనేది ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రివెంట్ లిమిట్ అండ్ మిటిగేట్స్ ది ఎస్కలేషన్ ఆఫ్ ది అడ్జసెంట్ ఈవెంట్స్. అంటే మన ప్లాంట్లో జరిగిన సంఘటనల యొక్క పెంపుదల్ని నిరోధించగలం, దాన్ని అదుపు చేయగలం, దాని తీవ్రతను తగ్గించే కెపాసిటీ ఉందా లేదా అన్న పాయింట్ మీద కూడా మన ప్లాంట్ లేఅవుట్ ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా మన ప్లాంట్లో అడ్జసెంట్ ఈవెంట్ అయిందనుకోండి, ఏదైనా ఒక ఫైర్ హజార్డ్స్ అయితే దాని యొక్క పెంపుదల్ని నిరోధించగలమా లేదా తగ్గించగలమా, దాని యొక్క తీవ్రతను తగ్గించగలమా అన్న పాయింట్ మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అనేది ఆధారపడి ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది ఎన్ష్యూర్ సేఫ్టీ విత్ ఆన్ సైట్ ఆక్యుపైడ్ బిల్డింగ్స్. అంటే జనరల్గా మన సైట్ బిల్డింగ్లో పనిచేసే వర్కర్స్ యొక్క భద్రత ఏ రకంగా నిర్ధారించగలము అన్న పాయింట్ మీద కూడా మన ప్లాంట్ లేఅవుట్ ఉంటుందని చెప్పి అంటున్నాడు. ఇవి పాయింట్స్ మనకి జనరల్ ప్రిన్సిపల్స్లో 12 పాయింట్స్ ఉన్నాయి. మామూలు ప్రిన్సిపల్స్లో 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని జనరేట్ చేస్తే జస్ట్ యూ విల్ గెట్ ద ఫుల్ మార్క్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? అయిపోయింది టాపిక్ ప్లాంట్ లేఅవుట్ అండ్ పిజన్. అంటే ప్లాంట్ యొక్క అమరిక అంటే ప్లాంట్ యొక్క రూపకల్పన ఏ రకంగా చెయ్యాలి అన్నది ఈ క్రింది పేర్కొన్న పాయింట్స్ మీద ఆధారపడి ఉందని చెప్పి అంటున్నాడు. ఓకే, చూడండి ఇంకొకసారి చదువుతాను. ప్లాంట్ లేఅవుట్ విల్ బి బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అంటే ప్లాంట్ యొక్క అమరిక దాని రూపకల్పన అన్నది ఈ క్రింది పేర్కొన్న కారణాల మీద ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. ఏంటది? ఫస్ట్ పాయింట్ మనకి న్యూ సైట్ డెవలప్మెంట్ ఆర్ ఎడిషన్ టు ది ప్రీవియస్ డెవలప్మెంట్ సైట్. అంటే మన యొక్క స్థలం యొక్క అభివృద్ధి, అంటే మన మన కేటాయించిన స్థలంలో మొత్తం కట్టడమా కొంత విడిచిపెట్టి కొంత కట్టడమా అన్న దాని మీద లేఅవుట్ ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. టైప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ టు బి ప్రొడ్యూస్డ్, అంటే మనం ఏ రకమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాము, ఎంత పరిమాణంలో తయారు చేస్తున్నాం, ఉత్పత్తి చేస్తున్నాము అన్న పాయింట్ మీద ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంటుందని అంటున్నాడు.
పాసిబుల్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అంటే భవిష్యత్తులో ఆ ప్లాంట్ ఎంత ఎక్స్పాన్షన్ చేయాలి అన్న పాయింట్ మీద ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంటుందని అంటున్నాడు. ఆపరేషనల్ కన్వీనియన్స్ అండ్ యాక్సెసిబిలిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆపరేషనల్ కన్వీనియన్స్ అంటే కార్యాచరణ యొక్క సదుపాయాలు, అండ్ యాక్సెసిబిలిటీ అంటే మనకి అందుబాటులో ఉండడం, కార్యాచరణ సంబంధించిన సదుపాయాలు మరియు యాక్సెసిబిలిటీ, ఇవి ఈ పాయింట్ మీద కూడా మన ప్లాంట్ లేఅవుట్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. టైప్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ కంట్రోల్ అంటే ఏ రకమైన ప్రాసెస్ మన ఫ్యాక్టరీలో ఉన్నాయి, ఏ రకమైన ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నాం, ఆ ఉత్పత్తి చేసేటప్పుడు సంభవమైన ప్రమాదాన్ని ఏ రకంగా అదుపు చేయాలి అన్న పాయింట్ మీద కూడా పర్టికులర్ ఫ్యాక్టరీ లేఅవుట్ అన్నది, ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది యూటిలిటీస్ అండ్ సర్వీసెస్ అంటే యూటిలిటీ సర్వీసెస్, ఆ వర్కర్స్ సర్వీసెస్ అంటే లేబర్ ఎంత తక్కువలో మనకి దొరుకుతున్నాయి. యూటిలిటీస్ అంటే మన పవర్ కనెక్షన్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ ఎంత తక్కువ మోతాదులో మనకి దొరుకుతున్నాయి అన్న దాని మీద ప్లాంట్ లేఅవుట్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ మన వర్కర్స్ లేబరు ఎంత తక్కువ సాలరీస్కి వాళ్ళు మనకి దొరుకుతారు అన్న పాయింట్ మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అన్నది డిపెండ్ అయి ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది టైప్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ బిల్డింగ్ కోడ్ రిక్వైర్మెంట్ అంటే ఏ రకమైన బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ చేయాలి, ఏ రకమైన కోడ్స్ అనుసంధానిస్తూ ఆ పర్టికులర్ బిల్డింగ్స్ అనేది మనం కట్టాలి అన్న దాని మీద ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉందని అంటున్నాడు. గైడ్ లైన్స్ రిలేటెడ్ టు హెల్త్ అండ్ సేఫ్టీ, భద్రతాపరమైన ఆరోగ్యపరమైన మార్గదర్శకాలు ఏ రకంగా అప్లై చేయాలి పర్టికులర్ సైట్లో అన్న పాయింట్ మీద కూడా లేఅవుట్ డిపెండ్ అయి ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, వేస్ట్ డిస్పోజల్ ప్రాబ్లమ్స్ అంటే వ్యర్థాలని ఏ రకంగా ప్రాలద్రొయ్యాలి ఆ పాయింట్ మీద కూడా ఇది చాలా లేకపోతే మేజర్ క్రియేషన్ వస్తుంది. మీ సరౌండింగ్స్ ఏరియాలో ఏదైనా పీపుల్ ఉన్నారనుకోండి వాళ్ళు ప్రాబ్లమ్స్ పెడతారు, కాబట్టి ఆ మీ ఆ పర్టికులర్ లేఅవుట్ పక్కన సరౌండింగ్స్లో ఎవరు మన కమ్యూనిటీ పీపుల్ లేని ప్రదేశాల్లో ఈ పర్టికులర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే బెటర్ అని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, స్పేస్ అవైలబిలిటీ అండ్ స్పేస్ రిక్వైర్మెంట్ అంటే ఎంత స్పేస్ అవైలబిలిటీ ఉంది, ఇంకా ఎంత స్పేస్ మనకి భవిష్యత్తులో అవసరం అన్న పాయింట్ మీద ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంది. ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ అంటే మన తలకు సహాయక పరికరాలు ఎక్కడ స్టోరేజ్ చేయాలి అన్న బేస్ మీద కూడా ప్లాంట్ లేఅవుట్ ఉంది. కమింగ్ టు ది రోడ్స్ అండ్ రైల్స్ అంటే ఆ ప్లాంట్కి దగ్గరలో ఉండే మనకి రోడ్ హైవే కనెక్షన్ ఎంత దూరంలో ఉంది, దగ్గరలో ఉండే రైల్ మన రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉంది, ఎందుకంటే మన తయారు చేసిన ప్రొడక్ట్స్ మనం ఉత్పత్తి చేసుకోవాలి కాబట్టి, పంపించాలి కాబట్టి. కమింగ్ టు ది ఫెసిలిటీస్ యాక్సెస్ ఫర్ ది ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే మన ఇండస్ట్రీస్లో ఏదైనా ఫైర్ హజార్డ్స్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ అయినప్పుడు అత్యవసర సంబంధించిన సేవలు ఏ రకంగా మన స్థలంలోకి మన ప్లాంట్లోకి రావాలి అన్న దాని మీద కూడా అంటే క్లియర్ రోడ్ అన్నమాట అన్నది కూడా మన ప్లాంట్ లేఅవుట్లో ఆధారపడి ఉంది. కంట్రోల్ యాక్సెస్ ఆఫ్ ది అనాథరేజ్డ్ పర్సన్స్ అంటే అనాథరేజ్డ్ పర్సన్స్ని ఏ రకంగా రిస్ట్రిక్ట్ చేయాలి అన్న పాయింట్ మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉందని అంటున్నాడు. కమింగ్ టు ది అనదర్ జనరల్ ప్రిన్సిపల్స్ అంటే సాధారణ ప్రిన్సిపల్స్, ప్లాంట్ లేఅవుట్ ఆఫెన్ కాంప్రమైజ్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ది అంటే ఈ క్రింది పేర్కొన్న సూత్రాల మీద కూడా ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంటుంది అని అంటున్నాడు. ఏంటి, ద నీడ్ టు కీప్ ది డిస్టెన్స్ ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది మెటీరియల్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ స్టోరేజ్ యూనిట్స్ టు ఎ మినిమం టు రిడ్యూస్ ది కాస్ట్ అండ్ రిస్క్ అంటే మన తయారు చేసే రా మెటీరియల్స్కి మన స్టోరేజ్ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఏరియాకి మధ్యన ఉండే డిస్టెన్స్ ఎంత తక్కువైతే అంత ఖర్చు కలిసి వస్తుంది, అన్ని ప్రమాదాలు తగ్గుతాయని అంటున్నాడు. కమింగ్ టు ది ఈ జియోగ్రాఫిక్ లిమిటేషన్ ఆఫ్ ది సైట్ అంటే మన భౌగోళిక పరిస్థితులు, మన సైట్ లొకేషన్స్లో భౌగోళిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అన్న దాని మీద కూడా మన ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంది. ఇంట్రాక్షన్ విత్
existing or planned facilities on sites such as the existing roadways, drainage and utility routing. And interaction, and what is the meaning of the interaction? And paraspara charya. Paraspara charya, erakanga undali, mana taluka, existing roadways ki anta dooramlo undi mana plant. A particular industry nunchi drainage facilities erakanga unnai. Utility routing, ante utility lines eyadaniki passageways, routes clear ga unnaya. అన్న బేస్ మీద మన ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడింది అని అంటున్నాడు. ఇంట్రాక్షన్ విత్ అదర్ ప్లాంట్ ఆన్ ది సైట్ అంటే మన ప్లాంట్ పక్కన ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉందనుకో వేరే ప్లాంట్, దాని యొక్క పరస్పర ఆధారిత ద్వారా మన యొక్క ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉందని అంటున్నాడు. ఓకే, ద నీడ్ ఆఫ్ ది ప్లాంట్ ఆపరేటబిలిటీ అండ్ మెయింటైనబిలిటీ. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది నీడ్ టు లొకేట్ ది హజార్డస్ మెటీరియల్ ఫెసిలిటీస్ as far as the possible from the site boundaries and people living in the total neighborhood. Ante manam edana hazardous materials storage area general ga mana taluka processing ki koddiga dooram lo pettali, adi kuda mana neighborhood people ante mana community centers, mana industry chuturu unde community centers kuda దూరంగా పెట్టేటట్టు ఉండాలి. ఆ పాయింట్ మీద కూడా మన ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది నీడ్ టు ప్రివెంట్ ది కన్ఫైన్మెంట్ వేర్ రిలీజ్ ఆఫ్ ది ఫ్లామబుల్ సబ్స్టెన్స్ మే అక్కర్. అంటే మన ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదకరమైన పదార్థము వాయువు రూపంలో రిలీజ్ అయింది అనుకుంటే దాన్ని మన ప్లాంట్ పర్మిసెస్లోనే కన్ఫైన్మెంట్ అంటే అణిచేసేటట్టు అణచగలమా లేదా అది బయటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా అన్న పాయింట్ మీద కూడా ఆ ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ది నీడ్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఫర్ ది ఎమర్జెన్సీ సర్వీస్. అత్యవసర పరిస్థితి సంబంధించిన సేవలు అంటే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కానీ అంబులెన్స్ కానీ అవి మన ఏరియాలో క్షేమంగా రాగలవా ఎప్పుడు అత్యవసర పరిస్థితి టైంలో అన్న పాయింట్ మీద కూడా మన ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంది. ద నీడ్ టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్స్ ఫర్ ఆన్ సైట్ పర్సనల్. అంటే మన ఇండస్ట్రీలో ఆన్ సైట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందు పర్సనల్స్ని తప్పించాలి కదా, దానికి సంబంధించిన ఎమర్జెన్సీ రూట్స్ ఏ రకంగా ఏర్పాటు చేయాలి అన్న పాయింట్ మీద ఆధారపడి ఉంది. ఇది ప్లాంట్ లేఅవుట్ అన్నది ఆధారపడి ఉంది. Coming to the need to provide the acceptable working condition for the operators. Ante mana plant lo pan chese workers ki aamodayogyamaina paripasthitulu pollution free conditions create cheyagalama ledha anna point meedha kuda plant layout aadharapadi undi. Prevent, limit and mitigate the escalation of the adjacent events. Ante edaina chinna chinna fires, మేజర్ కెమికల్ స్పిల్స్ అయినప్పుడు వాటి యొక్క తీవ్రతని పెంచకుండా పెంపుదల్ని మనం నిరోధించగలమా, అదుపు చేయగలమా, తీవ్రతను తగ్గించగలమా అన్న పాయింట్ మీద కూడా ప్లాంట్ లేఅవుట్ ఆధారపడి ఉంది. ఎన్షూర్ సేఫ్టీ విత్ ఇన్ ఆన్ సైట్ ఆక్యుపైడ్ బిల్డింగ్. అంటే మన బిల్డింగ్లో పనిచేసే వర్కర్స్కి మనం సేఫ్ భద్రత ప్రొవైడ్ చేయగలమా అన్న పాయింట్ మీద కూడా ప్లాంట్ లేఅవుట్ ఆధారపడి ఉంది. ఇవ్వండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పాయింట్స్ అన్ని జనరేట్ చేయండి. ఈ పాయింట్స్ అన్ని జనరేట్ చేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంట్రడక్షన్లో రెండు పాయింట్స్, ప్లాంట్ లేఅవుట్ బేస్డ్ అని ఇందులో కొద్దిగా మనకి 12 పాయింట్స్ ఉన్నాయి, ఇందులో కొద్దిగా 10 పాయింట్స్ ఉన్నాయి. మనకి టోటల్గా కలుపుకుంటే 22-23 అయిపోతాయి. ఈ 23లో ఏ 19-20 పాయింట్స్ జనరేట్ చేసినా మీకు ఫుల్ మార్క్స్ రావడానికి స్కోప్ ఉంది. ఇది కొద్దిగా అంటే పేపర్ టఫ్ మోడ్లో ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని టఫ్ మోడ్లో పేపర్ ఇచ్చినప్పుడు అడుగుతుంటాడు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటండి? ఆర్ యు ఏబుల్ టు అప్లై ఇన్ ఎగ్జామినేషన్?
మిస్టర్ ప్రసాద్ ఆర్ యు ఆన్లైన్ ఎగ్జామ్ ఓకే ఓకే సార్ ఇంకెన్ని అడిషనల్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయండి లేదు సార్ లేదు సార్ అడిషనల్ పాయింట్స్ ఏమైనా చెప్పగలరా మిస్టర్ భాస్కర్ రావు గారు ప్రసాద్ ఎవరైనా ఇంకేదైనా ఓన్గా పాయింట్స్ క్రియేట్ చేసే రాయగలరా ఇది జనరల్ ప్రిన్సిపల్స్లో కానీ ఇది మన తాలూక ప్లాంట్ లేఅవుట్ ఫ్యాక్టరీస్లో కానీ ఇవి చదువుకోండి చాలు ఇందులో అన్నీ అప్లై చేయగలదు 19 అప్లై చేయగలిగితే యూ విల్ గెట్ ది ఫుల్ మార్క్స్ ఇంట్రడక్షన్ పాయింట్స్ ఇవి రెండు రాయండి లేకపోతే ఒక పాయింట్ రాయండి ఇది కూడా పాయింట్ కింద యాడ్ చేసేయచ్చు మీకు లేదా మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా పర్వాలేదు ఇది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ప్లాంట్ లేఅవుట్ విల్ బి బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇవి తర్వాత జనరల్ ప్రిన్సిపల్స్ పాయింట్స్ ఇవి రాసినా కూడా పర్వాలేదు మీకు ఫుల్ మార్క్స్ పడతారు మనకి లేఅవుట్ అంటే ఒక ఇండస్ట్రీ యొక్క రూపకల్పన ఏ రకంగా ఉండాలి ఆ ఇండస్ట్రీ యొక్క అమరిక ఏ రకంగా ఉండాలి అన్నది ఇదన్నమాట అంటే కొత్త ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్న పాత ప్లాంట్ ఎక్స్పాన్షన్ అవుతున్న ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ అన్ని పరిగణనలో తీసుకోవాలన్నమాట రైట్ ఏమండి ఇంట్రడక్షన్ పాయింట్ ఏమి లేదండి ఇంట్రడక్షన్లో ఏంటి ప్లాంట్ లేఅవుట్ అండ్ డిజైన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ టెక్నిక్ ఆఫ్ లొకేటింగ్ మిషన్స్ ప్రాసెస్ అండ్ ప్లాంట్ సర్వీసెస్ విత్ ఇన్ ది ఫ్యాక్టరీ సో అచీవ్ ది గ్రేటెస్ట్ పాసిబుల్ అవుట్పుట్ ఆఫ్ హై క్వాలిటీ అట్ లోయెస్ట్ పాసిబుల్ కాస్ట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పర్టికులర్ యంత్రాలు కానీ ప్రక్రియలు కానీ సేవలు కానీ ఏ రకంగా అనుసంధానించాలి ఏ రకంగా సమన్వయపరచాలి మన టార్గెట్ ఏంటి ఆ పర్టికులర్ ఏరియాలో ప్లాంట్ పెట్టాలంటే హై క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ మ్యాక్సిమం అవుట్పుట్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ ఖర్చులో మనకి అయ్యేటట్టు ఉండే విధానాన్ని ప్లాంట్ లేఅవుట్ అండ్ డిజైన్ అని అంటారని చెప్పి అంటున్నాడు ఇది సెకండ్ పాయింట్ ద ప్లాంట్ లేఅవుట్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఫిజికల్ అరేంజ్మెంట్ అంటే భౌతిక పరంగా అమరికలు ఉంటాయన్నమాట ఇందులో ఏదర్ ఎగ్జిస్టింగ్ ఆర్ ఇన్ ద ప్లాంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ ఏంటి అరేంజ్మెంట్స్ ఆఫ్ ది మిషన్స్ ఉంటాయి ప్రాసెస్ ఉంటాయి ఎక్విప్మెంట్ ఉంటాయి అండ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ టు అచీవింగ్ ది గ్రేటెస్ట్ కోఆర్డినేషన్స్ అంటే వీళ్ళందరి మధ్యలో ఉండే సమన్వయం ఉంటుంది అండ్ వ్యక్తుల యొక్క సామర్థ్యాలు యంత్రాల యొక్క సామర్థ్యం మెథడ్స్ యొక్క సామర్థ్యాలు ఇందులో కలిగి ఉంటాయని చెప్పి అంటున్నారు ఓకే ఓకే ఈ మూడు ఇవాళ సండే నాడు చెప్పిన మూడు టాపిక్స్ ఇంపార్టెంటే అండి లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ అయితే ఈ అడగడానికి అవకాశం ఉంది లైట్నింగ్ స్ట్రోక్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్ అది కూడా రెగ్యులర్ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా అప్పుడప్పుడు అడగడానికి అవకాశం ఉంది అప్పుడప్పుడు అడగడానికి అవకాశం ఉంది ఓకే ఓకే ఎనీ డౌట్స్ ఉన్నాయా ఎనీ డౌట్స్ నో సార్ ఓకే కెన్ ఐ లీవ్ yes sir ఓకే ఆల్ ది బెస్ట్ సరేనండి షాప్ చేస్తున్నాను